वर्धन कार्यकर्ता सहकर्तन मंत्री स्पंदन द्वारा यात्र को अनेक प्राता कष्ट प्रजु कष्ट पुटी भरोसा धैर्य में प्रयत्न मैं प्रजल कष्ट चूंटे बाधन चूंटे चुप्त विषय चूंटे टीआरएस पार्टी मीद राष्ट्र मुख्यमंत्री मीद ये विधा व्यतिरेको दिन स्पष्ट यात्रा को रेपू यात्र को विराम विमोचन दिनोत्सवा समर्पित सप्टर अधिकारिक जरपाल भारतीय जनता पार्टी अनेक संवस उद्यम चाल सदर्भा प्रभु पुलिस द्वारा अड्डा प्रयत्न कांग्रेस पार्टी पालन यानी टीआरएस पार्टी पालन यानी अड्डा प्रयत्न चुनाव परेश कलेक्टर यानी जे जातीय जे घनता भारतीय जनता पार्टी चाल शात दिना अधिकारिक जरपाल मन स्वातंत्र दिनोत्सवा मन जो इंको जब गतम डिमेंड अधिकार राघवन अधिकार रक्षक इंकोवादन प्रति पद संवस कार्यक्रम चाल मंद कार्यकर्त गावर पड़ोर आस्पत्र पुलिस अभिचार द्वारा अलग रिकॉर्ड होता प्रति संवस धरल सबसे गत संवस गत सारी निजाबाद चुस्ते राजा सिंह वो भारी धैर्य संबंध चुनाव चुटकू वे मंदिर निजा गंगा कल समय में देश भक्त तेलंगाणा वीर धारणा संघटन जगह तरह आ चरत्र तेमरी वैसे प्रयत्न जरूर सदर्भ में राबो तर चर अच्छा उद्देश्य निर्मल वेद गति बहिंग सब एर्पड़ा दाखिल जातीय नायक मंदिर की वार चूस धैर्य वार चूस आलोचना वारे स्फूर्ति होम शाख मंत्री श्री अमित षा गुप निर्मल राबो नांदेड नीचे निर्मल राबो रही पन्न बहिंग सब वेद साधी తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా రావడం సిద్ధమని పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం నడుస్తున్నాయి. మళ్ళీ మీ ద్వారా మా కార్యకర్తలు ఇప్పుడే అప్పీల్ చేస్తున్నాం. తప్పకుండా సమయం తీసుకోవడం అందరం కూడా ఒక మార్నింగ్ 7 o'clock పోలింగ్ బూత్ల వారిగా జాతీయ జెండాలు వేయడము 7:30కి అందరం కూడా బయలుదేరుతాము. బయలుదేరి 12 గంటలకు బహిరంగ సభ స్థలానికి చేరుకుంటాము. అక్కడ కార్యకర్తలందరూ కూడా ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా భారీ బహిరంగ సభ పెద్దగా విజయవంతం కాబోతున్నాం. అమిత్ షా ప్రత్యేకంగా వచ్చే వ్యక్తులకు సెవెంటీన్ డిసెంబర్ సెప్టెంబర్ వచ్చే ప్రయత్నం చేస్తాం. రేపు 3 ముఖ్యమైన దినాలు 17 సెప్టెంబర్ తెలంగాణ వినోచన దినోత్సవం మా ప్రియతమ నేత మండలికి ఆదర్శనీయుడి ప్రేత ప్రధాని మోడీ గారి యొక్క పుణ్యదినం రేపు. దాంతోపాటు విశ్వకర్మ జయంతి ఈ 3 కార్యక్రమాలు గత రోజు మూడు రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి గారు జెండా వేసి ఇక్కడి సేవంతటికి మన బయలుదేరి కార్యక్రమానికి నిర్వహణ వెళ్తారన్న కూడా దాంతోపాటు తెలంగాణలో చాలా మంది ఉద్యోగస్తులు కానీ పోలీసు అధికారులు కలిసారు. कहीं जीता इन दौर्भाग्य स्थित तेलंगाणा राष्ट्रीय इंतकंटे मूर्खत् इंतकंत सिद्धे इंटरने विषयानी गुर्तमें धनिक राष्ट्रीय अपल राष्ट्र विषय में ओकल तल लक्ष रूपये अच्छा मुख्यमंत्री आये आदा मत दिखे आने आदा दिखे तेलंगा राष्ट्र आर्थिक पद अंत दिगड़ी सवंत आदा कुट आदा पुकने प्रयत्न तप राष्ट्र में पैस्थ अर्थंसको राष्ट्र आर्थिक पैस्थिने ये विधान निर्णय आलोच राष्ट्र मुख्यमंत्री की राक इंतकत मूर्खत्व पड़ा
కరోనా కష్టకాలంలో దేశ ప్రజల ఆరోగ్యం గురించి దేశ వ్యాప్తంగా ప్రజలను కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు ఉచితంగా వ్యాక్సిన్ అందిపి నిన్నటితో తెలంగాణ రాష్ట్రానికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఫ్రీ వ్యాక్సిన్ అందిపి నిన్నటి తర్వాత 2 కోట్ల 70 లక్షల మంది ఇలా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు 2 కోట్ల 70 లక్షల మందికి వీళ్ళు ఒక్కొక్కరికి చెప్పిన మొత్తం పూర్తిగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏంటంటే 2,700 కోట్లు వ్యాక్సిన్ కోసమే అదనంగా 2,700 కోట్లు ఇచ్చినాం ఇవన్నీ కలిపితే 2,52,980 కోట్లు ఇచ్చినాం ఇంకా జిల్లా బియ్యము కొన్ని జరిగితే రాలేదు రాయగాలంక అవి కాకుండానే నా మాత్రం చెప్తున్నా మరి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి వస్తుంది నేను అడుగుతున్నా మరి ఇవన్నీ కేంద్రం లేనప్పుడు పార్లమెంట్ లోని పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీ పార్లమెంట్ సభ్యులు ఉంటారు కదా మరి కేంద్రంలో పార్లమెంట్ పాలన చేసేటప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఇది మన మోడీ గారు మనలోని దండలు పెట్టారు సార్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షల పనులు చెల్లిస్తున్నాం మాకు వాటా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు మన మంత్రులు సంబంధిత మంత్రులు కలిసి కదా మరి ఆర్థిక శాఖ మంత్రి కలిసి అడగాలి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ఏమంటే ఒక పట్టుదల చక్రీ కేంద్రంలో తెలంగాణలో ఇలక్షన్ జరుగుతున్నది అదే పార్లమెంట్ చేసే శాసనం ద్వారా కొన్ని చట్టాలంటే చట్టం ద్వారా దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పనులు వసూలు చేసి ఉంటుంది కేంద్రం కొన్ని పనులు వసూలు చేసి ఉంటుంది ఇద్దరు కలిసి కొన్ని పనులు వసూలు చేసి ఉంటుంది ఇద్దరు కలిసి కేంద్రం కొన్ని కొన్ని అంశాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ చట్టం వాగ్దానం ప్రకారం అది దాని గురించి అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో దేశం అందరికీ ఒకటి దేశ రక్షణ కోసం పెడుతున్నాం విమానాల కోసం పెడుతున్నాం నౌకాల కోసం పెడుతున్నాం సెక్యూరిటీ కోసం పెడుతున్నాం టెక్నాలజీ కోసం పెడుతున్నాం విపత్తులు చేస్తున్నాం మరియు దేశం అయ్యాదా మరి కోవిడ్ వచ్చింది అదే కదా దేశంలో కోవిడ్ వచ్చింది అదే కదా మళ్ళీ చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి కోవిడ్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడ్డారు ఒక్క సంక్షేమ పథకం చెప్పు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వల్ల పెద్ద ఇబ్బంది పడ్డారు కదా మోడీ గారు ఆత్మ నిర్భర భారత్ పెట్టని తెలంగాణ రాష్ట్రపతిని దేశ ప్రజల ఆరోగ్య ప్రయత్నం చేసింది కదా మరి ఒక్క సంక్షేమ పథకం చెప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య ఒక్క సంక్షేమ పథకం చెప్పు ప్రత్యేకంగా ఒక పైసా ఇచ్చా చెప్పారా ఒక్క పైసా ఏమేరు అన్ని స్థాపడు గతంలో యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించే పన్ను ఏటన రాష్ట్రానికి ఇచ్చే వాటా ఏంటంటే కేవలం 32% యూపీ ప్రభుత్వంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 32 నుంచి 41% ఇచ్చింది మనం దాదాపు 7% ఇచ్చేయలేదు మరి 9% ఇచ్చేయలేదు 32% నుంచి 41% పెంచినాము 9% పెంచాము అప్పుడు ఎప్పుడు అబ్బా కేంద్రంలో గెలిచింది తెలంగాణ రాష్ట్ర నాయకులు అని చెప్పి మరి కేంద్రం తెలంగాణ రాష్ట్ర నాయకులు అని సంక్షేమ పథకాల కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి కనీసము 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తే ఏ ఒక్క రోజుల కనీసము మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తే సంస్కారం లేని సంస్కార హీనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో చెప్పారు కోవిడ్ వ్యాక్సిన్ తీసి సార్ మరి ఆర్థిక ఇబ్బందులను టైంకి ఆగుతున్నారు అని చెప్పి పక్క రాష్ట్రంలో ఉంటే కుదిరి చెప్పారు ఇలా టైం లేదా లేకుంటే మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ తెలియదు అది వ్యాక్సిన్ తీసుకోలేరు తెలియాలి కదా ఎవరికి వ్యాక్సిన్ తీసుకోలేరు తెలియదు ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోమని చెప్పారు మీరు వ్యాక్సిన్
మోడీ గారికి ఫోటో పెట్టి దేశం అంతా చర్చ. ఇలా పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యాక్సినేషన్ సెంటర్ తిరుగుతున్నాం మేము. రాజకీయ చేస్తున్నారు. ఒక నాయకుడు ఒక మండల అధ్యక్షుడు ఒక మండల వ్యాక్సిన్ సెంటర్ పోతే ఎందుకు ఉంది అంటే అరే వ్యాక్సిన్ సెంటర్ ఫిలాన్ అంటే ప్రజలు చర్చ పెడుతుంది. అందరు తీసుకొని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మీరు తీసుకొని మీ కుటుంబ సభ్యులు ఇప్పించండి ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేసి అప్పుల పాలు చేసి అడ్డంగా సంపాదించి ప్రజలు ఇబ్బంది పెట్టి రైతులు తెచ్చుకున్న ఒక సర్వే జరిగింది కదా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో 90% మంది రైతులు అప్పుల పడతారు. దానిలో 30-40% రైతులు ప్రైవేటు వ్యక్తులకు నిర్ణయించుకొని వడ్డీలు చెల్లించిన స్థితిలో ఉన్నారు. దీని ద్వారా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు దాన్ని మాట్లాడరు. కానీ వీరికి ముఖ్యమైన సమయం చెప్పాలి ఇది కరెక్టా కాదా. మొత్తం ఏ సత్యం పరిహారానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిర్మించిందో పూర్తిగా మాట్లాడగలిగింది. ఇది మాట్లాడరు. ఒక్కరోజు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు చర్చ జరిపే చెప్పి ఒక తప్పుడు ఆలోచన టీఆర్ఎస్ పాఠం నాకు బాధ్యత వచ్చింది. రాజధాని అంటారు ఎప్పుడు కావాల్సిందే డ్రైవర్ లైసెన్స్ అయిపోయిందంటే మళ్ళీ అంటారు కదా మళ్ళీ ఎవరో అంటారు దానికి ఎందుకంటే ప్రజల దృష్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన మీద ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓ కుప్పలో కాకుండా డ్రైవర్ లైసెన్స్ అయిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి డైవర్సెంట్ వాళ్ళు ప్రజల దృష్టి మొత్తం ఎన్నికలుగా వాడాలి అంటే పాలన వరద్దు అప్పుల మీద వరద్దు ప్రతిసారి పనులు మనం హైదరాబాద్ లో అడుగుతున్నా హైదరాబాద్ లో పనులు వసూలు చేస్తాం. ఒక వైద్యుడు చెప్ప వచ్చిన ఎవరు కట్టారు ఎవరైనా అది వసూలు డబ్బులు సాధారణ చేయవలసిన దెబ్బలు లేదు. కరెంటు బిల్లు కట్టారు నల్ల బిల్లు కట్టారు ఇంటి బిల్లు కట్టారు ఏం కట్టారు. ప్రైవేట్ స్కూల్ ఎదురు వచ్చింది నాకు 4 అంతస్తుల భవనం స్కూల్ ఆయన వచ్చి చెప్పాడు అతను మాట్లాడి కనుక్కున్నాడు ఏంటి అన్న నువ్వు దాని పనులు పెడుతున్నారు నా నా ఇంటి ఎదురు ఎన్నో పాటు దిగారు సంవత్సరం ఆయనే నాకు క్లియర్ చెప్పిస్తాడు నా బిల్లు టాప్ ట్యాక్స్ ఐ ట్యాక్స్ మొత్తం ఆయనకి ఇస్తా అని మాత్రం కట్టాడు నాకు మాత్రం క్లియర్ చెప్పిస్తాడు నేను పోయి మళ్ళా అడిగే దేశంలో అసలు పెట్టే దాన్ని తీసేసుకుంటున్నాను. హైదరాబాద్ లో ప్రజలు కట్టినటువంటి పన్నును ఆయన ఉపయోగిస్తున్నారా ఉపయోగించబడ్డా ఉపయోగించబడ్డా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏ వ్యక్తులు మాట్లాడి ఒక అయోగా సూచించే ప్రయత్నం రాష్ట్ర ప్రజలు మానుకోండి అన్యాయం జరిగితే ఎవరు ఇక్కడ పక్క ఇంతకన్నా సరిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ప్రధానమంత్రి ఎవరు నిర్దేశకమని చెప్పిన తెలుగు సంవత్సరాలు చాలా బయటకొస్తాయి ఢిల్లీ పోతాం బీజేపీ ప్రజాసభ అవుతుంది ఢిల్లీ పోతాం బయటకి నేను గొప్ప వ్యక్తిని నా పార్టీ గొప్పది నా పార్టీ బాగా స్థాయి శక్తివంతమైన పార్టీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నీచ స్థాయికి తీరాలి ఢిల్లీలో బీజేపీ టీఆర్ఎస్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ఆదిలాగ చెప్పిన ప్రయత్నం చేయడం ఒక ఆటలు తయారు చేసే పరిధిరం మీకు ఎదురు వాళ్ళు కదా అభివృద్ధి కదా మీ పార్టీని మీ పార్టీ శాసనసభ్యులను మీ పార్టీ ఎంపీలను కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఎందుకు వాళ్ళకే నువ్వు అంటే దిగజారి వాళ్ళకే ఎందుకు నీకు నీతి పడలేదు ఎందుకు నువ్వు రాష్ట్ర విషయాలు ప్రజల కోసం ప్రజలు అత్యంత పడ్డారు ప్రజా సంఘాల ప్రజల ప్రజల మీద చర్చలు నిర్వహిస్తున్నాం రాష్ట్ర విషయం ప్రజలు నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ఈ అవాకులు చదవకులు మారాలి నిజంగా అన్యాయం జరిగితే పక్క ఇవ్వడం ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలని పడిపోయాం. ఈ పక్క రైతులు లెక్కలు పెట్టుకొని ఏదో ఏదో కామెంట్ చేయడం దాన్ని పట్టించుకోము పట్టించుకునే అవసరం మాకు లేదు. దాంతోపాటు ఒక విషయం దాంతోపాటు నిన్న పాలమూరు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెలకు అరచకలు విధిస్తున్నాయి.
అది వార్తా నాయకుల డైరెక్షన్లో జరుగుతాను. నేను పాలమూరు జిల్లా భూపూర్ మండలం కొత్త మల్గార గ్రామంలో బీజేపీ సిన్సియర్ కార్యకర్త, చాలా నిరుపేద వ్యక్తి, నిరుపేద కుటుంబానికి సమస్య వ్యక్తి. తిండున్న లేకున్నా నేను పార్టీ కోసం పనిచేస్తా, సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేస్తాను చెప్పి నిరంతరం పార్టీ జెండా కట్టుకుని జిల్లా కోసం సిద్ధాంతం కోసం పనిచేసేది ఎన్నికల మహేష్ అనేటువంటి కార్యకర్తను నిమజ్జన సందర్భంగా తెరిచిన గురువులో ఆ గ్రామ సర్పంచ్ భర్త వారితో పాటు 15 మంది కంకర వారితో ఉండడం, గాల్లో ఎగిరిపోవడం చివరకు ఆ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాను. మీరే విజ్ఞప్తి చేస్తున్నారు ఇంత దారుణ సందర్భంతో కనీసం చెప్పాలన్న మాది మా మా కార్యకర్తలు ప్రాణాలు వాళ్ళు కూడా వాళ్ళు ప్రాణాలు కదా. మేము ప్రదర్శించడం పనిచేస్తున్నాం, మేము మాత్రమే పనిచేస్తున్నాం. కోవిడ్ అప్పుడు మీరు పనిచేసారు, ఈ ఎన్నికల మరణం కూడా పనిచేసారు. కోవిడ్ అప్పుడు మనకు కార్యకర్త సిన్సియర్ కార్యకర్తలు రాళ్లతో బట్టి గాలిలో ఎగిరేసుకునే తగ్గితే ఈ నిజాన్ని భావించింది, మాకైతే భావించింది. ఎందుకు వాళ్ళదో ఒక్కసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి లోకల్ మీడియా రోల్ లేదా రిపోర్ట్ చెప్పలేదా? మరి ఏదైనా వద్దనగా ఇప్పుడు రావద్దనగా వేరే తర్వాత అసలు మా పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వచ్చిన తర్వాత అసలు కావాలి చర్చ చెప్పిన శ్రీశ్రీ చర్చ జరుగుతుంది పేపర్లు టీవీ ఛానల్ అభివృద్ధి పెట్టలేదు కానీ మరి భర్త పోటీ కావాలన్నా పోటీ కావాలన్నా అదే కాదు మా కార్యకర్తలు అక్కడ వాళ్ళ పరిచయం కాబట్టి దగ్గర పెట్టారు అసలు వల్ల బీజేపీ గుండాయిజం మా ప్రాణాలు వాళ్ళు మా ప్రాణాలు వాయి మా కార్యకర్తల ప్రాణాలు మా నాయకుల ప్రాణాలు ప్రాణాలు కావాలన్నా చాలా బాగా అనిపిస్తుంది. దానికి బాధ్యత చెప్తున్నా ఎన్నికల మీద సిన్సియర్ కార్యకర్త సంగితే సర్పంచ్ భర్తలో ఇంకా వచ్చేది లెగల్ పెన్షన్ మరి ఉన్నతాధికారులు ఎవరికి ఉన్నదాన్ని చేస్తే అసలు అవుతుంది. ఈ ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వం కూడా అసలు తెలుగు ప్రజలు ప్రజా సంఘాలు అవుతున్నారు కానీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమం కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పని ఏ ప్రభుత్వమో మీ ఇంట్లో వర్గాలు అడిగారు చెప్తారు కొంతమంది అధికారులు అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వస్తే ఎన్నో పాటకు ఎన్నో పాటు ఏ ప్రభుత్వం పడితే మా ప్రభుత్వం వచ్చి దిగుతారండి ఏ పళ్ళ మళ్ళ వల్ల ఎవరో నాకు వస్తే మన బీజేపీ సపరిస్తే మళ్ళీ న్యాయం ఆకుంటాం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఎక్కడ ఏ అధికారి వెళ్ళిపోతారా వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తించుకోండి. ఇబ్బంది పడతారు, బాగా ఇబ్బంది పడతారు. న్యాయం వివరించండి, ప్రజలకు ఎవరు వివరించండి, చట్టపరంగా వివరించండి, చట్టాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే, శాంతి భద్రతను కాపాడాల్సిన అధికారులే, శాంతి భద్రత సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళు బలపడతారు, వాళ్ళే బాధ్యత అనేసిన విషయాన్ని అధికారులు గుర్తించారు. కొంతమంది అధికారులు సర్పంచ్ పట్టకు నువ్వు దంపరాయి ఇబ్బంది నువ్వు ధైర్యంగా వదిలి నువ్వు ఏం చేయాలి లైసెన్స్ ఇచ్చినా వెంటనే డీజీపీ వెంటనే మా కార్యకర్తలు ఎక్కడ మహేష్ అనే కార్యకర్తలు అప్పుడు సర్పంచ్ భర్త